బెదిరించడంతో అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడింది బూతులు. అట్లా బెదిరించడంతో మా ఆయనకు ఫోన్ చేసి నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నాకు భయం అవుతుందని ఫోన్ చేసి మా ఆయన నమ్మన్నాను. తను నేను కారు పంపిస్తా నువ్వు అని అంటే సరేలే అని అప్పటికే ఆయాను. మళ్ళా తను ఊకోకపోగా ఇంకొకరితోటో ఫోన్ మాట్లాడి ఇంకా మళ్ళీ తెచ్చిపోయి మాట్లాడింది. ఇష్టం వచ్చినట్టు కోసి కారం పెడతా, నీ పిల్లల్ని అడ్జేస్తా, నిన్ను చంపేస్తా అనుకుంటూ మాట్లాడేసరికి నాకు మళ్ళీ భయం వేసి ఫోన్ చేసిన. మా ఆయన ఫోన్ చేస్తే నువ్వు బస్టాండ్లో దిగు నేను వస్తానంటే బస్టాండ్లో దిగలేను, నేను ఆమె అట్లా మాట్లాడుతుంది అలవలో ఉన్నారట, నాకు భయం అవుతుంది పిల్లలు ఉన్నారు అని అంటే డిపో కాడ దిగుతా అని చెప్పిన. సరైతే డిపో కాడైతే డిపో కాడ దిగు నేను వచ్చి రిసీవ్ చేసుకుంటా అని చెప్పిండు. చెప్పినాక నేను జైత్యాల రాగానే ఆ కండక్టర్కి చెప్పిన, బస్ డిపో కాడ ఆగుతుంది అని అంటే ఆగుతుందమ్మా అని అన్నాడు. బస్ డిపో కాడ స్టాప్ కదా ఆపండి నేను అక్కడ దిగిపోతాను అంటే సరే అమ్మా అని దిగే క్రమంలో మా ఆయన బస్ ఎక్కి పిల్లల్ని లగేజ్ తీసుకోవడానికి బస్ ఎక్కింది.